प्रधानमंत्री किसान समृद्धि योजना किंद 14వ విడత నిధులు ఈ రోజు రైతుల ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. రాజస్థాన్ లోని సికార్ వేదికగా ప్రధానమంత్రి 18,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. అలాగే ఎరువులు రసాయనాలను ఇకపై రిటైల్ దుకాణాల ద్వారా అందించేందుకు 125,000 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి సికార్లో జరిగిన కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 1500 రైతు ఉత్పత్తి సేవ కేంద్రాలను డిజిటల్ కామర్స్ సదుపాయం కల్పించే ఓపెన్ నెట్వర్క్ వ్యవస్థను ప్రారంభించారు. 5 వైద్య కళాశాలలను ప్రారంభించడంతో మరో 7 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు. 6 ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రైతులకు ఎరువులు రసాయనాలు ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బ్లాక్ గ్రామ స్థాయిలో ప్రారంభించిన ఈ కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అనేక వికాస్ పరియోజనాలను షురూ కర్నే కా అవసర్ మిలా హై. आज यहां से देश के